హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవ వనితా మేడం గారు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చెప్పడం అయితే జరిగింది ఈవెంట్స్కి సంబంధించి అలాగే మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఫామ్ టు అప్లికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంధీ జయంతి సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ మెయిన్స్ ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకుని బై అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలు అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అనేసి ప్రముఖ లైన్స్ తో ఈ వార్త వేటి న్యూస్ లో అయితే రావడం జరిగింది మొత్తం ఆరు వేల నూరు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ప్రస్తుతానికి నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసింది ఇక ఈవెంట్స్ అయితే నిర్వహించాల్సి ఉంది కోర్టులో కేసులు ఉండడం కారణంగా ఈవెంట్స్ అయితే ప్రస్తుతానికి నిలిచిపోయాయండి ఇక వీలైనంత తొందరలో ఈవెంట్స్ మెయిన్స్ పరీక్షలు ప పూర్తి చేసి ఈ భర్తీ ప్రక్రియను కంప్లీట్ చేయాలనేసి చాలా రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం తొంభై ఐదు వేలకు పైగానే అభ్యర్థులు ఈ ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట కా ఈవెంట్స్ ప్రక్రియ మెయిన్స్ పరీక్షల ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా మరో ఐదు నెలల్లో కంప్లీట్ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఆ వివరాలు అయితే చూద్దాము ఏపీలో ఆరు వేల నూరు కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు ఐదు నెలల్లో పిఎంటీ పిఈటి పరీక్షలను పూర్తి చేస్తాం పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది రెండవ దశ అప్లికేషన్ ఫామ్ నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తాం రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష జరుగుతుంది అని ఆమె ప్రకటించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా మరో ఐదు నెలల్లో కంప్లీట్ చేయనున్నట్లు చెప్పారు అలాగే ఈ ఈవెంట్స్కి సంబంధించి ఫామ్ టు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి వెబ్సైట్లో మొత్తం పొందుపరుస్తామనేసి కూడా మేడం గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఉంది ఈ ఫిజికల్ మెసర్మెంట్ టెస్ట్లు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఈ ఈవెంట్స్లో సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మూడవ దశలో ప్రధాన పరీక్ష మెయిన్స్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అనేసి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఈ ఫామ్ టు అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్డేట్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఎవరైతే మెయిన్స్ పరీక్షలకి సన్నద్ధమవుతున్నారో అభ్యర్థులు మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి